ఫ్లేవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తులిప్ వండర్స్ నేను మీ తులసి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే వెల్లుల్లి పాయలు అండ్ ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు నువ్వులు పుట్నాల పప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే కొంచెం స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి సో వీటిని అయితే ముందుగా మనం మిక్సీ పట్టి పౌడర్ చేసి ఉంచుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పెట్టి పౌడర్ చేసి ఉంచుకోవాలి సో ఆనియన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో ఇప్పుడైతే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఉండి ఎగ్స్ ఇలాగ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ముందుగా అవన్నీ పెట్టుకున్నాం కదా దాన్ని పౌడర్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి సో ఇందులో మనం ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం అలాగే కరివేపాకు కూడా వేసాను సో ఇది కూడా లో ఫ్లేమ్లోనే మీరు ఇలా ఫ్రై చేసుకోండి అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది సో ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా సో ఇందులో అయితే నేను ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తామంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్ సో ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి మనకి ఎప్పుడైనా అన్నంతో ఏదైనా కర్రీ లేకపోతే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ వేడి అన్నంలో కలుపుకొని తింటే అప్పుడు ఆ టేస్టే వేరేగా ఉంటుంది సో ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయండి మంచిగా సో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము సో ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో మీకు సాల్ట్ సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఇందులో కలిపేసుకున్నాము చాలా సింపుల్ రెసిపీ అండి మీకు విత్ ఇన్ 15 మినిట్స్లోనే అయిపోతుంది సో ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది సో కొంచెం దానికి మిక్స్ అయ్యేలాగా వేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదని మళ్ళీ నేను కొంచెం యాడ్ చేసుకున్నాను సో మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి సో ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా మనం చేసుకున్న పౌడర్ అండ్ ఎగ్ కూడా మంచిగా పట్టింది ఇది సో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి నాకైతే నోరూరిపోతుంది తిన్నాలనిపిస్తుంది అనమాట అంత ఫాస్ట్గా సో మీరు కూడా ఎందుకు లేట్ చేయడం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి తిని చూసి కామెంట్లో నాకు చెప్పండి ఎవరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్.